సరైనటువంటి ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురైతే చికిత్సను అందించవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. కాబట్టి మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అలాగే ఈ తర్వాత మెడికల్ క్యాంప్ కూడా మీకు ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ డాక్టర్ గారిని అలాగే మెడికల్ టెస్ట్లు కూడా మీ అందరూ ఒప్పుకుంటే ఆ టెస్ట్ కూడా చేయించుకొని ఆరోగ్యాన్ని ఉంచుకోవడం అనేది సరిగ్గా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి దీంట్లో ఏంటంటే ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే మీ అందరికీ తెలుసు కండమ్స్ని యూజ్ చేయాలి, కానీ మిమ్మల్ని చాలా ఫోర్స్ చేస్తుంటారు ప్రొటెక్టెడ్ సెక్స్ లేకుండా ఉండాలని చెప్పి మీకు చాలా ఫోర్స్ చేస్తుంటారు, కొడతారు, దానికి చాలా హింస కూడా పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల అనేకమైనటువంటి వ్యాధుల నుంచి కాపాడుకునే వాళ్ళు అవుతారు. అవునంటారా కాదంటారా? కాబట్టి చాలా మందిని మీరు చూసుంటారు, మీ స్నేహితుల్ని, మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్లో చాలా మంది అనారోగ్యంతో చికిత్స అందలేక చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ప్రొటెక్టెడ్ సెక్స్ యూజ్ చేయండి. అలాగే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఒకళ్ళు తాగిన తర్వాత ఇంకొకరు తాగడం, ఒకళ్ళు తాగితే పర్లేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి నోట్లో సెలైవా అని ఉంటుంది బాగా. ఈ స్మోక్ చేసిన తర్వాత అతనికి కానీ వాళ్ళకి కానీ ఏమైనా రోగాలు ఉంటే తాగిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొకరు తాగితే వాళ్ళకి వచ్చే ప్రమాదం చాలా చిన్న విషయమని మనం అనుకుంటున్నాం. ఇది కూడా మీకు అనుభవంలో ఉంటుంటుంది, తాగమని వాళ్ళు తాగి మీకు ఇచ్చి తాగమని బలవంతం చేస్తారు, లేకపోతే ఆ టైంలో డ్రింక్ చేసుకున్న టైంలో వాళ్ళ దగ్గర తీసుకొని మనకు తెలియకుండానే మనం తాగే పరిస్థితి, లేకపోతే వాళ్ళు బలవంతం చేసే పరిస్థితి, దానివల్ల కూడా ట్రాన్స్మిట్ అవుతుంటాయి డిసీజెస్. ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కాదు దాన్ని పూర్తిగా మీకు కావాలంటే ఇంకో సిగరెట్లు అడిగి తీసుకొని లేకపోతే దగ్గర ఉంటే కాల్చుకోండి. అంతేగాని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అనేది డిసీజెస్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం జీవించుంటేది, అవునా? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ యొక్క రైట్స్ గురించి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వల్ అంటే ఈ సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించే హక్కు ఆర్టికల్ 14 రాజ్యాంగం ప్రకారం 14 మీరు గుర్తుపెట్టుకోవాలి. 14 ఆర్టికల్ దాని ప్రకారం నేను ఎలా జీవిస్తున్నానో మీరు అలా జీవించే హక్కు అది ఎవరో ఇచ్చింది కదా, మనం రాసుకున్న రాజ్యాంగమే మనకు గుర్తుపెట్టుకో. అలాగే ఆర్టికల్ 15 రైట్ టు స్పీక్ ఫ్రీడమ్ అనే దాని తర్వాత అయితే కొన్ని కండిషన్లకి లోబడే ఉంటుంది. మనం మాట్లాడే హక్కు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, ఇష్టం వచ్చినప్పుడు అది చట్టానికి లోబడే మాట్లాడదు, ఏది పడితే అది మాట్లాడదు. కాబట్టి ఆర్టికల్ 23 ప్రొహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ బీయింగ్ యాజ్ అ బెగర్ ఆర్ లేబర్, అంటే మనకి ఇష్టం లేకుండా
మనల్ని అడుక్కునే దానికి ప్రోత్సహించడం, అలాగే ఫోర్స్డ్ లేబర్కి అంటే బలవంతంగా పనిలోకి, నీకు ఇష్టం లేని పనిలోకి చేపించడం, ఇవన్నీ కూడా రాజ్యాంగం గుర్తించి మనందరికీ ఇచ్చినటువంటి హక్కు. ఇవి మీ ఒక్కరికే కాదు, అందరికీ ఆడ మగ అందరితో పాటు థర్డ్ జెండర్ అని సుప్రీంకోర్టు గుర్తించింది. మీరు ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నట్టయితే ఏ కాలేజీ స్కూల్లో అంటే దాంట్లో ఏ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నా కానీ మేల్ ఫిమేల్ థర్డ్ జెండర్ అనే ఒక కాలం ఇప్పుడు ఏర్పాటు చేయండి. ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఎన్నో ఏళ్లగా గుర్తింపు లేనటువంటి ఈ సమాజానికి, మన సమాజానికి ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఇచ్చింది. దాని యొక్క ఫలితం ఏంటంటే దీంట్లోనే అన్ని స్కూల్స్ కాలేజెస్లో సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలి, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని స్టేట్లో ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చూసే ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో ఒక తహసీల్దార్ చూసారా ఎప్పుడన్నా చూడండి, ఒక తహసీల్దార్ ఆవిడ తాడి పెట్ట, అలాగే మన పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ తెలుసు కదా మీకు, ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ కానిస్టేబుల్స్గా అపాయింట్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ అంటే అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది, అడవులు ఎక్కువ, అక్కడ వెనకబడినటువంటి ఆ స్టేట్లోనే ఈ థర్డ్ జెండర్ అనే వాళ్ళని కానిస్టేబుల్గా తీసుకున్నారు. 2018 లెక్క ప్రకారం మన స్టేట్లో 43,369 మంది, 2018 లెక్కల ప్రకారం 43,000 మంది అంటే ఎక్కువ ఉంటారు, గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎక్కువ మంది ఉన్నారన్నమాట. అలాగే తమిళనాడులో ప్రీతికా యాసిన్, ప్రీతికా యాసిన్ అనే ఆవిడ ఎవరు సపోర్ట్ కొట్టండి అమ్మాయి, ప్రీతికా యాసిన్ అనే ఆవిడని తమిళనాడు స్టేట్లో ఒక ఇన్స్పెక్టర్గా అపాయింట్ చేయడం. అలాగే నార్త్ బెంగాల్, బెంగాల్ రాష్ట్రంలో ఆవిడ పేరు జ్యోతి ముండా, ఎవరు దేశంలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ రెడ్డి గారిని అపాయింట్ చేశారు. ఆవిడ కూడా లీగల్ సర్వీస్ అథారిటీ మీద చాలా కాలం పనిచేశారు. అంటే సమాజంలో క్రమంగా గుర్తింపు రావడం జరిగింది, గుర్తింపు వస్తుంది. అలాగే సుప్రీంకోర్టు తమకు గుర్తించింది ఏంటంటే ఎల్జీబీటీ అంటే ఏంటి, ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే క్లుప్తంగా ట్రాన్స్జెండర్ అంటే ఆపరేషన్ చేయించుకొని మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళుగా మారేది మాత్రమే మనకి తెలిసింది. ఎల్జీబీటీ అంటే లెస్బియన్స్, ఎల్ అంటే లెస్బియన్స్, లెస్బియన్స్ అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళ మధ్య ఉండేటువంటి శారీరక సంబంధం, దాన్ని గుర్తించింది సుప్రీంకోర్టు. ఎందుకంటే ఆర్టికల్ 14 పర్సనల్ లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ, వీటికి సంబంధించి ఒక ఒక మనిషికి, ఒక లేడీ ఒక అమ్మాయికి, అమ్మాయి మీదే ప్రేమ కలిగింది,
అబ్బాయి మీద కలగదు దాన్ని గుర్తించింది సుప్రీంకోర్టు. అలాగే ఎంత తర్వాత జీ ఉంది, జీ అంటే గే, గే అంటే మగవాళ్ళు ఇద్దరు మగవాళ్ళ మీద మధ్య ఉన్నటువంటి శారీరక సంబంధం, దాన్ని కూడా గుర్తించి. అలాగే బైసెక్సువల్ అండ్ ట్రాన్స్జెండర్ వీళ్ళు మరి వీళ్ళకి వీళ్ళకి కూడా కోరికలు ఉంటాయి, అవి తీర్చుకుంటారు. వాళ్ళకు కూడా పిల్లలు కనాలనేటువంటి ఆశ ఉంటుంది కదా, ఉంటుందా? అప్పుడు దానికి మార్గం ఏంటి చెప్పండి. తెలియదు, తప్పైనా పర్లేదు. గర్భం ఉండాలి. అందుకనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సరోగసి అంత్య గర్భం, అంత్య గర్భాల గురించి విన్నారు కదా. మరి పురుషులు వాళ్ళు శారీరక సంబంధం ఉంటే పిల్లలు కుట్టరు కదా, ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి పిల్లలు కుట్టరు కదా. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మరి వాళ్ళకు కూడా కోరుకుంటుంది పిల్లలు కనాలి అనే ఆశ. దానికోసం ఏం చెప్తున్నారు సుప్రీంకోర్టు, సరోగసి అంత్య గర్భాన్ని తీసుకొని పిల్లల్ని పొందేటువంటి అవకాశాన్ని ఇచ్చింది, దాన్ని గుర్తించింది కూడా. అంటే మనకు తెలియదు, మనం ఇక్కడ ఉంటున్నాము, మన ఇబ్బంది పడుతున్నాము, మనం ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నాం. కానీ సుప్రీంకోర్టు ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్లు, అన్ని స్టేట్ గవర్నమెంట్లకి, అలాగే యూనియన్ టెరిటరీలకి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా డైరెక్షన్ ఇచ్చింది. వీటన్నింటినీ కూడా ఒక చట్ట రూపంలో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుంది. ఈ చట్టం వచ్చేలోపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు మీకు గని చెప్పినవి కూడా మనకి ఇన్ని రైట్స్ ఉన్నాయి ఉన్నాయా. ఇప్పుడు నేను చెప్పినవి మీకు ఉన్నటువంటి రైట్స్ అలాగే మనకు కొన్ని విధులు కూడా ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి కదా. ఉంటాయా? అందరికీ ఉన్నట్టే అందరికీ ఉన్న బాధ్యతలే మీకు ఉంటాయి. అందరికీ దేశంలో ఉన్న ఎవరైనా కామన్ మ్యాన్ ఉండేటువంటి బాధ్యతలే మీకు కూడా ఉంటాయి. అదేంటంటే కామన్ సెన్స్ అది కూడా ఏంటంటే నీ పక్కవాడిని ఇబ్బంది పెట్టడం, నీ యొక్క హక్కు కోసం నీ పక్కన వాడిని ఇబ్బంది పెట్టడం. ఎప్పుడైతే పక్కన వాడిని ఇబ్బంది పెట్టావో అప్పుడు చట్టం యాక్షన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం గుర్తించి మేడం ఇందాక రెడ్డిమెంట్ చెప్పారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇవన్నింటినీ సొంతపరచడం జరిగింది. దాని మీద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ దేశ మొత్తం మీద కూడా ఈ యొక్క ట్రాన్స్జెండర్ లేదా థర్డ్ జెండర్ వాళ్ళకి వారి యొక్క హక్కులు ఈ యొక్క మీకు ఇచ్చినటువంటి పాంప్లెట్లో కూడా ట్రాన్స్జెండర్స్ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించడం జరుగుతుంది. మీకు ఇచ్చిన దాంట్లోనే ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆ పాంప్లెట్లోనే. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉన్నది, మీరు ఎప్పుడు ఇబ్బంది అయినా కానీ మీ అందరం కూడా మా అడ్వకేట్స్ పద్మజ గారు, ఇంకా ఈశ్వరి గారు, నరకృష్ణ గారు, ఇంకా బాలాజీ గారు, ఇంకా
చాలా మంది అడ్వకేట్స్ ఇక్కడ ఉన్నారు. అడ్వకేట్స్ అంతా కూడా మీ అందరూ మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా కూడా మీకు అటెండ్ అవ్వడానికి రెడీగా ఉంటాం. ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఫోన్ చేసినా కానీ అలాగే వచ్చినా కానీ ఒక చిన్న అప్లికేషన్ రాసిచ్చినా కానీ మేము ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాం. అలాగే మనకు ఉన్నటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రేషన్ కార్డు లేకపోవటం, ఆధార్ కార్డు లేకపోవటం, ఓటర్ కార్డు లేకపోవటం, ఇల్లు లేకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకు ఉంటాయి. మీరు అర్హులైతే మీరు అప్లికేషన్ రాసి ఇక్కడ పేపర్ రాస్తారు, ఇక్కడ పేపర్స్ ఉన్నాయి, రాయగలిగితే మంచిది, లేకపోతే చెప్పండి. మీటింగ్ అయిన తర్వాత మీ యొక్క వివరాలని నమోదు చేసుకొని దాన్ని కలెక్టర్ గారికి పంపించి మీ యొక్క సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం. మీరందరూ కూడా వచ్చి ఎంతసేపు మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడ ఒప్పుగా ఉన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి రాని వాళ్ళకి కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా. ఇప్పుడు పాంప్లెట్ ఇచ్చాం కదా, దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంతవరకు ఏంటి, రేషన్ కార్డు కానీ ఒక ఆధార్ కార్డు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ మాకు లేవు. ఇప్పుడు మేము చేస్తామంటున్నారు, ఇలా చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది మా దగ్గరకు వచ్చి మీకు ఇలాంటివి ఉన్నాయి చేస్తామని చెప్పి మా దగ్గరకు వచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కానీ మాకు ఇలాంటి ఫెసిలిటీస్ మాకు ఇవ్వలేదు. అందరికీ చెప్పారు మేము ఇస్తాం, మేము ఉన్నాం, చేస్తాం, ఎవ్వరే మాకు ఏమి చేయట్లేదు. కనీసం ఇప్పుడు మేము రెంట్కున్న ఇల్లు కూడా 5000 అబౌవ్, అది కనీసము ఉండడానికి కానీ వీలు లేనంత దరిద్రంగా ఉంటుంది ఇల్లు. ఆ ఇంటికి కూడా 5000 మేము రెంట్ పే చేసుకుంటాం. మొత్తం ఉన్న వాళ్ళంతా ఒకే ఇంట్లోనే ఉంటాం మేము, బయట అరుగు మీద రోడ్డు మీద పడుకొని మా జీవనం సాగిస్తుంటాం. బయటకు వెళ్ళిన పోలీసుల ద్వారా మాకు వివక్షతే ఉంది, డాక్టర్ దగ్గరకు వెళ్ళినా మాకు వివక్షతే ఉంది, ఏ దానికి వెళ్ళినా మాకు వివక్షతే ఉంది. కానీ మేము ఈ సభ్య సమాజంలో మేము పార్టీ ఎవ్వరు గుర్తించడం లేదు. మా బాధ కూడా అదే, మేము ఈ సభ్య సమాజంలో పుట్టాము, ఈ సమాజంలో మాకు జీవించే హక్కు ఉంది అని మీరు అంటున్నారు. కానీ బయటకు వెళ్తే ఆ హక్కు విలువ కూడా లేదు. దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తాను, మిమ్మల్ని అడుగు. నేను ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి అడిగేది కూడా అదే, జీవించే హక్కు ఉంది అంటున్నారు. జీవించడానికి కూడా ఉండాలి కదా, అదే వస్తుంది చెప్పండి. ఇక్కడ అక్బర్ బాదుషా నుంచి మాకు ఆన్సెస్టర్స్ కమ్యూనిటీ ఉంది, అక్బర్ బాదుషా నుంచి. ఇప్పుడు 2014లో మేమున్నామని గుర్తించారే కానీ ఇంకంత గుర్తించలేదే. అప్పటి నుంచి ఆడమ్మగా అనేది గుర్తించారు, కానీ మేమున్నామని గుర్తించుంటే మాకు హోదా అనేది ఉంటుంది, ఉన్నప్పుడే మాకు ఉంటుంది ఏదన్నా కానీ. ఇప్పుడు మీరు 2014 నుంచి సుప్రీంకోర్టు చూపించింది మీకు ఉన్నాయని మీరు చెప్తున్నారే, కానీ బయట మాకు అలా లేదండి. మగవాళ్ళ దగ్గర అలా ఉంది, లేడీస్ దగ్గరే ఉంది. మేము మ్యాచ్ మీద మేము మా భిక్షాటన కోసం మేము ఏ వర్క్ అయినా వెళ్తాం, అది సెక్స్ వర్క్ అయినా కానివ్వండి, ఏ వర్క్ అయినా కావనివ్వండి, మాకు కూడా కలవాలి. ఇప్పుడు ఒక మేము ముఖ్య నిమిషము ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ అన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు సభ్య సమాజంలో కామన్ మెన్ అయినా ఐపీఎస్ అధికారైనా ఒకటా కాక, మేము దాదాపు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఒక్కరి దగ్గర విషయాలు చేస్తున్నాం రోడ్డు మీద. ఇప్పుడు ఐపీఎస్ అధికారులు వచ్చారు, మాకు ఐపీఎస్ అధికారులు మాకు తెలియదు, ఆయన ఐపీఎస్ అధికారులు మాకు తెలియదు. మా వృద్ధి ధర్మం ఎలా ఉంటుందో మేము అలాగే అడిగామా, ఆమెకు మనసు ఉంటే మాకు ఇవ్వాలి లేదంటే లేదమ్మా అని చెప్పి వెళ్ళాలి. మేము ఇప్పుడు అడిగామో లేదో మేము ఆమె ముఖం కూడా మేము చూడలేదు. దాదాపు 9 సంవత్సరాల నుంచి అక్కడే అడుగుతున్నాం, ఒకటే ప్లేస్లోనే. ఇప్పుడు ఆమె వచ్చింది, ఆమె చాలా తీసుకుంటేనే మీకు అసలుకి వద్దు వెళ్ళిపోయినాక మేము ఎక్కడికి వెళ్తుంది. మేము పుట్టిన ఇల్లు
అసలు ఊరనే ఉండాలి ఏమో అన్నారు. మేము ఇంటర్వ్యూ బతకాలి జస్ట్ వన్ మంత్ అయింది సార్. పెదాలి ఎంపీ ఎస్పీ మేడం కొత్త మీద వచ్చారు. ఎస్పీ మేడం మేము ఇంకో సార్ మేము వెళ్ళాం ఒకవేళ మేము తప్పు చేసామేమో అది ఆవిడ అడిగి తప్పు చేసామేమో వెళ్ళి క్షమాపణ అడుగుదాం మాకు అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి. మీకు స్థలాలు లేకుండా స్థలాలు ఇప్పిస్తాను మీకంటూ హక్కులన్నీ కల్పిస్తామన్నారు. అదేంటి మంచిదే, ఆధార్ కార్డు అవసరమే, బీన్ కార్డు అవసరమే, ఓటర్ కార్డు అవసరమే, మనిషికి హక్కులు అవసరమే. కానీ మేమంటూ బతికే మాకు ఆధార్ లేదు. ఫస్ట్ జనాభా లెక్కలో ఉండేకి మనిషికి ఆధార్ కార్డు బీన్ కార్డు ఓటర్ కార్డు అన్ని కల్పిస్తాం అంటున్నారు. కానీ ఒక ట్రాన్స్జెండర్ బతికేకి అవకాశం లేదు. ఏమడిగినా కూడా నీకేం తక్కువ అంటారు. మేమంటూ మేము ఏ పొద్దే కానీ మేము ఏ మాకు కూడా రాజ్యాంగంలో ఏ పొద్దు రాలేదు. సృష్టి ఏ పొద్దు పుట్టిందో ఆ పొద్దు ఏ పొద్దు ఆడ పుట్టినాడో భూమి మీద మగ పుట్టినాడు ఆ పొద్దు కూడా మాలాంటి వాళ్ళు కూడా పుట్టినారు. ఈ పొద్దు గవర్నమెంట్ అయితే ఈ పొద్దు సృష్టించిందేమో. కానీ మాలాంటి వాళ్ళు ఉంటే శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలోనే మాలాంటి వాళ్ళు ఉన్నారు, ద్వాపర యుగంలో ఉన్నారు, భగవద్గీత మహాభారతం రామాయణం ప్రతి ఒక్క చరిత్రలో కూడా మాలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఈరోజు ఇంతమంది ట్రాన్స్జెండర్స్ ఇక్కడ అనంతపూర్లో ఇంకా ఎక్కడే కానీ మాకంటూ బతికేకి లేరు. మేము ఒక బతికి వెళ్ళినా ఏమైనా మా గురించి మీకు తెలుసు. మేము బతికి వెళ్ళినా మమ్మల్ని హేళన చేసే వాళ్ళు ఎంతో మంది. కానీ మేము ఒకటి మన పట్టలేదు మన బతుకు మన బతుకరు అని మేము మా గౌరవం కోసం మేము బతికినా మమ్మల్ని బతుకునేవారు ప్రజలు మమ్మల్ని బతుకునేవారు. మేము రైలు నడుపుకుంటుంటే చేయని తప్పు మమ్మల్ని ఫిక్స్ చేసినారు. 5 ఏళ్ళు అనిపించిన మేము తప్పు చేసినామా లేదో దేవుని తెలుసు. కానీ మమ్మల్ని 5 ఏళ్ళు తిప్పినారు. ఆ రోజు మా మేడం ఉంది కాబట్టి మా గురువు కలిసి ఉంటే మాకు దాన్ని సాల్వ్ చేసింది. ఏదైనా కానీ ఇప్పుడు అదేవిధంగా మేము ట్రైన్లో వదిలేసి బజార్ అనుకుంటూ దగ్గర సెంట్రల్ జైలు దగ్గర స్వీడిపేట ఉంది అక్కడ అనుకుంటుంటే మేము కొత్తగా పెట్టాలి లేచి మేడం వచ్చిందండి ఎస్పీ మేడం. మేము ఆమెని అమ్మ మాకు రూపాయి అని అడగలేదు, అమ్మ 10 రూపాయలు ఇవ్వని అడగలేదు. అడుక్కోకుంటే ఆమె అనంతపూర్ ఉగ్రాజ సముద్రం సిఎస్ఆర్కి ఫోన్ చేసి మాకు కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ వీళ్ళు ట్రాన్స్జెండర్స్ ఇక్కడ పెట్టింగ్ చేస్తున్నారు వాళ్ళు చేస్తూ ఆమె నిండమని చెప్తారు. నిండమని చేసి వాళ్ళ నీడ మా పిల్లలకి పడుతుంది వాళ్ళు అక్కడ ఖాళీ చేపింది అని అంటే మేమేం అంటున్నాం కాదమ్మా. మాకేదైనా వేయాలంటే మేము ఇలా పుట్టుకునేమని తప్ప చెప్పండి. మాకు మళ్ళీ ఇప్పుడు మేమేందో మా కడుపుకొద్ది మేము ఏం చెప్తానని మేము అడగలేదు. మాకు ఇలాంటి కల్పించండి అని ఈ పొద్దు మా బాధ అర్థం చేసుకొని సుప్రీంకోర్టు కల్పించింది. కానీ మేము బతుకుతున్నా కూడా వాళ్ళు ఉండకూడదు అంటే ఏమట్లా మేము మనసులు కాదా?
సమాజంలో మేము లేమా? మేము అందరూ పుట్టినట్లు మేము పుట్టలేదా? మేము ఏం పేరాము ఇట్లా మమ్మల్ని అడగొద్దనని అడిగే పోయితే వాళ్ళ వాళ్ళకి వచ్చినారు కాబట్టి వాళ్ళని ఇల్లే ఖాళీ చేపిస్తాము, ఆ ఊర్లోనే ఉండకూడదు వాళ్ళు.